రుద్రంగి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సీఏఏ బిల్లుకు మద్దతుగా తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు పడాల గణేష్ మాట్లాడుతూ, సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని బీజేపీ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అలాగే ముస్లింలకు ఎటువంటి భయం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు మాటలతో ముస్లింలను భయపెడుతున్నారని, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీకి మద్దతుగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ భవిష్యత్తు కోసం ఆలోచించి సీఏఏ బిల్లును అమలు చేశారని, దీనికి ప్రజలు కూడా మద్దతిస్తున్నారని, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం సీఏఏ బిల్లుకు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అల్లూరి అశోక్ రెడ్డి, గంగారెడ్డి, రవి, గడ్డం రవి, మోహన్, పవన్, గణేష్ పలువురు పాల్గొన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. అది చెల్లని కాగితం. భారత రాజ్యాంగం ప్రకారం దాని సీఏఏను మన భారతీయులు పూర్వీకులు వేరే దేశంలో బతికే వాళ్ళు, అంటే వేరే దేశం అంటే విడిపోయినప్పుడు వేరే దేశంలో ఉన్నవాళ్ళు, ఆ దేశం వాళ్ళు ఇస్లాం మతంగా వాళ్ళ రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఆ దేశాన్ని ఇస్లాం దేశాన్ని ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న హిందువులు మళ్ళీ వాళ్ళు అక్కడ ఆ మతం స్వీకరించలేక మన భారతదేశానికి వలస వచ్చి ఇక్కడ జీవించే వారి కొరకే సీఏఏను అమలు చేయడానికి నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయడానికి మన పూర్వీకులు మన హక్కున చేరినందుకు దానికి గర్వంగా స్వీకరిస్తూ మేము సీఏఏకు అనుకూలంగా రుద్రంగి మండల శాఖ ద్వారా తీర్మానం చేసి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం 15/3/2020 రోజున అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ రుద్రంగి మండల శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. భారత రాజ్యాంగ చట్టం ప్రకారం సీఏఏ బిల్లును భారత ప్రభుత్వం అమలుపరిచిన దాన్ని రాష్ట్రంలో అసెంబ్లీలో కేసీఆర్ గారు వ్యతిరేకంగా తీర్మానం చేయడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఓవైసీ ఎంఐఎం పార్టీ ఓవైసీ అక్బరుద్దీన్ అసదుద్దీన్లకు మద్దతుగా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నాడు. ఒక అక్బరుద్దీన్ ఓవైసీకి సమ్మతమైన తీర్మానాలు చేస్తేనే సరిపోతుందా? దేశ ప్రజలకు సరైన నిర్ణయాలు చూపిస్తూ మరి దీన్ని ఎలాగైతే వ్యతిరేకిస్తున్నారో ఒకసారి జనాలకు తెలపాలని మేము కోరుతున్నాము. ఈ తీర్మానం భారతదేశ చట్ట ప్రకారం ఈ సీఏఏ మద్దతుకు జనాలందరూ మద్దతున్నారు కాబట్టి ఒక కేసీఆర్ గారు రాష్ట్ర అసెంబ్లీలో వ్యతిరేక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం మేము ఖండిస్తున్నాము. అసెంబ్లీలో